చంద్రబాబు కొత్త ఎత్తు. ఏకంగా సిబిఐ ఎంట్రీ పైన నిషేధం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ఏపీలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ నిషేధం విధిస్తూ జీవో జారీ చేసి దేశ రాజకీయాల్లోనే సంచలనం రేపారు. అదే సమయంలో ఎంత భారీ స్థాయిలో అక్రమాలు జరగకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ప్రశ్న రాష్ట్ర ప్రజల్లో తలెత్తేలా చేశారు. సిబిఐ లాంటి ఓ అత్యున్నత దర్యాప్తు సంస్థను, ఆ సంస్థ ఏర్పాటులో ఉన్న కొన్ని లొసుగుల్ని అడ్డుపెట్టుకుని నిషేధం విధించడం ఆ సంస్థ చరిత్రలోనే ప్రథమంగా భావిస్తున్నారు. కేవలం సిబిఐ ఎంట్రీపై నిషేధం విధించినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేసే అవకాశం ఉండదా? సిబిఐపై నిషేధం ప్రభావం ముందు ముందు ఎలా ఉండబోతోంది? ఈ నిర్ణయం వల్ల చంద్రబాబుకు రాజకీయంగా లాభమా నష్టమా? ఓసారి వివరంగా చెప్పుకుందాం. నాపై కేంద్రం కుట్రలు పడుతోంది. మీరంతా నాకు రక్షణగా ఉండాలి. ఇవి చంద్రబాబు పలు సందర్భాల్లో ప్రజలను వేడుకుంటూ చేసిన వ్యాఖ్యలు. ప్రజలు తనను కాపాడలేరని అర్థం చేసుకున్నారేమో. ఇప్పుడు ఏకంగా సిబిఐ రాష్ట్రంలో ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ ప్రత్యేకంగా జీవో జారీ చేశారు. అయితే ఈ నిషేధం వెనుక చాలా కథ ఉందంటున్నారు. పోలవరం పట్టిసీమతో పాటు రాష్ట్రంలో నిర్మాణం జరుగుతున్న పలు ప్రాజెక్టుల్లో భారీగా నిధులు పక్కదారి పట్టినట్లు కాగ్ నివేదిక బయటపెట్టింది. గతంలో ఇలాగే కాగ్ నివేదికను ఆధారంగా చేసుకుని సిబిఐ రంగంలోకి దిగింది. లాలూ ప్రసాద్ యాదవ్, సురేష్ కల్మాడి వంటి నేతల్ని జైలుపాలు చేసింది. కొద్ది రోజుల క్రితం ఐటీ ఈడీ శాఖలు తెలంగాణతో పాటు ఏపీలోనూ దాడులు నిర్వహించాయి. ఆ సమయంలో చంద్రబాబు ఐటీ దాడులకు ఏపీ పోలీసులు సహకరించకుండా చేస్తామని హుకుం జారీ చేశారు. ఇప్పుడు ఏకంగా సిబిఐ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా నిషేధం విధించే సాహసానికి పూనుకున్నారు. తన బినామీలపై, తన క్యాంపులోని అక్రమార్కులపై ఐటీ తవ్వకాలు జరుగుతుంటే వేల కోట్ల భాగోతాలు బయటపడుతున్నాయని, అవి తనకు ఎక్కడ చుట్టుకుంటాయో అని చంద్రబాబు సందేహిస్తూనే ఉన్నాడు. అలాగే ఇంకొన్ని అక్రమాలపైన ఫైళ్లు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మోడీ ఎక్కడ సిబిఐని తనపై ప్రయోగించి అరెస్ట్ చేసి లోపలేయిస్తాడో అనే భయమూ ఉంది. నాపై పడతారు, నన్ను వేధిస్తారు, జనమే రక్షించాలి అంటూ ఆ మధ్య పదే పదే చెప్పాడు. ఇదంతా తనపై కక్ష సాధింపు, మొత్తంగా తెలుగు ప్రజలపై వేధింపు అంటూ ఓ వింతరాగాన్ని కూడా ఎత్తుకున్నాడు. వేల కోట్ల అక్రమార్కులపై జరిగే ఐటీ దాడులు కూడా రాష్ట్రంపై దాడి, రాష్ట్ర ప్రజలపై దాడి, పెట్టుబడులు రాకుండా చేసే కుట్ర అంటూ వక్ర భాషలతో చెలరేగాడు ఆ పాలక ప్రభువు. సిబిఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు కొడుకు ఆస్తులపై జరిగిన ఐటీ దాడి దగ్గర నుంచి నిన్న దేవేంద్ర గౌడ్ కొడుకు ఆస్తులపై దాడి దాకా వరుస తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. అనేక భాగోతాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ జరుగుతూనే ఉన్నదట. తెలుగుదేశం పార్టీ ఆర్థిక నెట్వర్క్ అంతా తేటతలంగా బయటపడుతుందని చెప్తున్నారు. సో తనను అరెస్ట్ చేయకుండా, సిబిఐ తనకు జోలికి రాకుండా ఓ టెక్నికల్ పాయింట్ బలే పట్టుకున్నాడు చంద్రబాబు. ఏకంగా సిబిఐని నిషేధించాడు. ఎలాగంటే, సిబిఐ అనేది కేంద్ర దర్యాప్తు సంస్థే అయినా అది అప్పట్లో ఏర్పడింది కేవలం ఢిల్లీ పోలీసు చట్టం ప్రకారం. ఏ రాష్ట్రానికి సంబంధించిన కేసు అయినా ఆయా ప్రభుత్వాలు అనుమతిస్తే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. నిజానికి ఈ ఏర్పాటే పెద్ద తెలివి తక్కువ పని. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి వ్యవహారాన్ని కూడా ఈ సంస్థే చూస్తుంటుంది. అలాంటప్పుడు దేశం మొత్తానికి వర్తించేలా ఎప్పుడో కేంద్రమే ఓ చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేస్తే సరిపోయేది. తప్పనిసరిగా రాష్ట్రాలు అనుమతిస్తేనే దర్యాప్తు అనే పాయింట్ పట్టుకుని చంద్రబాబు ఏం చేశాడు? గతంలో అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసేసి అసలు సిబిఐకి మా రాష్ట్రంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు అని కొత్త జీవో జారీ చేశాడు. తద్వారా తనపైకి సిబిఐ రాకుండా ఓ అధికారిక రక్షణ ఏర్పాటు చేసుకున్నాడు. దీనివల్ల చంద్రబాబు ఉద్దేశాలు పూర్తిగా నెరవేరకపోవచ్చు. ఓసారి ఈ జీవోకు బేస్ ఏమిటో చెప్పుకుందాం. రాష్ట్రంలో ఏసీబీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది కాబట్టి ఏ కేసునైనా దర్యాప్తు చేయగల నైపుణ్యం, సాధన సంపత్తి ఉన్నాయి కాబట్టి ఇంకా సిబిఐ ఎందుకు అని ఓ లాయర్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ పెట్టించారు. దాని ఆధారంగా ఈ జీవో వచ్చింది. ఇది లీగల్గా చెల్లుబాటు అయ్యేదే, డౌటే లేదు. కానీ దీనివల్ల అవినీతి అక్రమాలకు పాల్పడే కేంద్ర అధికారులు, ఉద్యోగుల మీద కూడా సిబిఐ దర్యాప్తును అడ్డుకోవడం ఇది. కేంద్ర అధికారుల కోణంలో చంద్రబాబు నిర్ణయం కరెక్ట్ కాదు. అయితే ఈ పాయింట్ ద్వారా తన రెండు ప్రయోజనాలను ఆశిస్తున్నాడు. ఒకటి, తనపైకి సిబిఐ రాకుండా అడ్డుకోవడం. రెండు, తమపైకి వచ్చే కేంద్ర అధికారుల మీద తనే ఏసీబీని ప్రయోగిస్తారనే ఉల్టా బెదిరింపు అన్నమాట. అప్పట్లో ఓటుకు నోటు కేసు సమయంలో నాకు ఏసీబీ ఉంది, నాకు పోలీసులు ఉన్నారు అంటూ కేసీఆర్ను బెదిరించాడు కదా, అలాగన్నమాట. సరే, దీనివల్ల చంద్రబాబు ఆశించిన ప్రయోజనాలు పూర్తిగా నెరవేరుతాయా అంటే నెరవేరవు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా చంద్రబాబు అక్రమాలపై సుప్రీంను ఆశ్రయిస్తే, సుప్రీం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే
దర్యాప్తును ఈ కొత్త జీవో అడ్డుకోలేదు, కొట్టుకుపోతోంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గది దిగిపోయి జగన్ లేదా ఇంకెవరైనా అధికారంలోకి వస్తే ఈ జీవోలు కొట్టేసి ఇదే చంద్రబాబు అక్రమాలపై తనే అనుమతి ఇవ్వచ్చు. అది చాలా ఈజీ. అంటే చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు మాత్రమే ఈ జీవో ద్వారా కొంత రక్షణ పొందగలడు అంతే. ఇక మరో అంశం, మోడీ నిజంగా చంద్రబాబుపై అంత సీరియస్ ఎఫర్ట్ పెట్టాలనుకుంటే ఈడీ ఉంది, డిఆర్ఐ ఉంది, ఐటీ శాఖ ఉంది, ఈడీకి అపరిమితమైన అధికారాలు ఉన్నాయి, ముందస్తుగా కూడా అరెస్ట్ చేయొచ్చు. శమ మనీ లాండరింగ్ అక్రమాలపై ఆధారాలున్నా, అక్రమాలపై సందేహం ఉన్నా ఈడీ రంగ ప్రవేశం చేయొచ్చు. మరి దాని నుంచి చంద్రబాబు ఎలా రక్షణ పొందుతారు? నిజానికి సిబిఐని ఉల్టా వేధించడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా తన రాష్ట్ర ఏసీబీని ప్రయోగిస్తూనే ఉంది. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూనే ఉంది. ఇలా చంద్రబాబు వేసిన ఎత్తుగడ పాతదే. ఇది పైపైన చూస్తే కేంద్రం పట్ల ధిక్కారం అనే మాట ఎలా ఉన్నా దర్యాప్తులు జరగకుండా ఎలాంటి ప్రయత్నాలు చేయడం జనంలోకి ఓ రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది. తన చుట్టూ ఏవో అక్రమాల జాడలు ఉన్నాయి, అవి బయటపడకుండా చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. తను అంత నిప్పే అయితే ఈ స్టేలు ఈ దర్యాప్తులను ఇలా అడ్డుకోకుండా న్యాయస్థానాల్లో నిరూపించుకుంటే తప్పేముంది? తన విషయాన్ని వదిలేస్తే తన రక్షణ పేరిట ఇతర అక్రమాలపైకి సిబిఐ రాకుండా ఎందుకు అడ్డుకోవాలి అనే కొత్త ప్రశ్నలను జన మెదడులో మరింత బలంగా తనే ప్రవేశపెట్టినట్లు కాదా?